అన్నయ్య మొదటి నుండి హిట్లర్ నుండి అన్నయ్యతో నా ప్రయాణం. నిజంగా అన్నయ్య నన్ను ఎన్నిసార్లు మెచ్చుకున్నాడు. నా చెయ్యి నా వేలు ఎప్పుడు వదలలేదు. రాఘవేంద్రరావు గారు చిరంజీవి గారు ఇద్దరు కూడా నన్ను అన్నయ్య తమ్ముడు తమ్ముడు అని ఆప్యాయంగా పిలిచారు. చాలా చాలా నన్ను ప్రోత్సహించి ఎన్నో మంచి పాటలు నా చేత రాయించి నా కలం మీద వెలుగు ప్రసరించేలా అన్నయ్య చేశారు. జై జై గణేశ, జై కొడత గణేష, జయములింబు బుజ్జి గణేష, హాయ్ హాయ్ గణేష, అడిగేస్త గణేష, అభయమింబు బొజ్జ గణేష. కొడితే కొట్టాలి రా, సిక్స్ కొట్టాలి, ఆడితే ఆడాలి రా, రఫ్ ఆడాలి. పోటీ ఉన్నా గాని గెలుపు ఉంది తీరాలి, బాటేదైనా గాని మును ముందుకెళ్ళాలి. ఈ చరిత్రలో నీకు కొన్ని పేజీలుండాలి. ఎన్నో దశాబ్దాలకు పైగా ఆస్కార్ మన భారతీయ చలనచిత్ర పరిశ్రమ యొక్క కళ. ఆ కళ సాకారమైన రోజు ఈ రోజు. ఇది చంద్రబోస్ భారతీయులందరికీ గర్వకారణం. ఆ అవకాశాన్ని కల్పించిన మీ టీం లీడర్ రాజమౌళికి, అలాగే స్వరకర్త ఎంఎం కీరవాణి గారికి, మీ ఆర్ఆర్ టీంలో ఉన్న ప్రతి ఒక్కరికి మరొక్కసారి నా హృదయపూర్వక అభినందనలు. ఆ చరిత్రాత్మక సంఘటనలో భాగస్వామి అయిన నువ్వు చాలా అదృష్టవంతుడు. God bless you. అన్నయ్య మొదటి నుండి హిట్లర్ నుండి అన్నయ్యతో నా ప్రయాణం. నిజంగా అన్నయ్య నన్ను ఎన్నిసార్లు మెచ్చుకున్నాడు. నా చెయ్యి నా వేలు ఎప్పుడు వదలలేదు. రాఘవేంద్రరావు గారు చిరంజీవి గారు ఇద్దరు కూడా నన్ను అన్నయ్య తమ్ముడు తమ్ముడు అని ఆప్యాయంగా పిలిచారు. చాలా చాలా నన్ను ప్రోత్సహించి ఎన్నో మంచి పాటలు నా చేత రాయించి నా కలం మీద వెలుగు ప్రసరించేలా అన్నయ్య చేశారు.